వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ కుమారి. ఈ రోజు మీ అందరితో కూడా నేను లాస్ట్ బ్లాగ్ ఆఫ్ అరకుని షేర్ చేస్తున్నానండి. ఈ ట్రిప్ లో మేము లాస్ట్ రోజు ఎక్కడికి వెళ్ళామన్నది ఈ రోజు ఈ బ్లాగ్ లో చూద్దరుగండి. అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే నేను కాసేపు చాలాసేపు మంచిలో నడిచానండి. దాని తర్వాత బోల్డ్ వీడియోస్ అండ్ ఫొటోస్ అన్ని కూడా క్లిక్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత లైక్ టిఫిన్ అయిచేసేసి ఫ్రెష్ అయిపోయి ట్రైబల్ మ్యూజియంకి వచ్చాము లైక్ 10 ఆ టైంకి. అండ్ సో ఈ ట్రైబల్ మ్యూజియం అయి చూసిన తర్వాత రిటర్న్ అయిపోదామని చెప్పేసి ఇది ఒక్కటే ఉంది మేము చూసేది. సో ఇది ఒక్కటి చూసి వెళ్ళిపోదామని చెప్పేసి వచ్చాము. అండ్ ఫైనల్లీ మనం ట్రైబల్ మ్యూజియం లో ఏమేమి చూడగలం అండ్ ఏమేమి ఉంటాయి అనేది ఈ బ్లాగ్ లో మీకు షేర్ చేస్తాను. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చి మనకి ఇక్కడ అన్ని కూడా చిన్న మ్యాప్స్ టైప్ లా ఉంటాయండి. అంటే ఫస్ట్ ఎంట్రన్స్ లో మనకి ఎటువంటి ప్లేసెస్కి వెళ్ళాలి చూసారు కదా, ఈ జోన్స్ లా ఉంటాయి అనమాట. అరకు జోన్ 2 అని చూసారా, ఈ విధంగా మనకి ఏ ప్లేసెస్ చూడాలి, ఇక్కడ చుట్టుపక్కల ఏ ప్లేసెస్ ఉన్నాయి, ఎటువంటి వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఎటువంటి మ్యూజియంస్ ఉన్నాయి అండ్ అవన్నీ కూడా చిన్న మ్యాప్ కింద చూపిస్తారు. అండ్ దాని తర్వాత ఇది చూసారు కదా ట్రైబల్ మ్యూజియం లో మెయిన్ అరకు వచ్చిన వాళ్ళు ఇక్కడ పిక్చర్ తీసుకోకుండా ఎవరు కూడా ఇంటికి వెళ్ళరండి. సో నేను కూడా అదే విధంగా ఫొటోస్ అవి తీసుకుంటున్నాను. యాక్చువల్లీ ఇక్కడ ఫోటో తీస్తున్నారు అనుకున్నాను బట్ వీడియో తీసారా. అండ్ సో అవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రతిదీ కూడా ఇలాగ చిన్న చిన్న హౌసెస్ టైప్ లా ఉంటాయి. ఏంటంటే అక్కడ మనకి వాళ్ళు ట్రైబల్స్ ఎలా ఉండేవారు అండ్ ఏమేమి పనులు చేసేవారు అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉన్నది అన్నది ఇక్కడ డీటెయిల్గా మనకి ప్రతిదీ కూడా లైవ్లీగా ఉండేది. అంటే ఇలా ఫొటోస్ కింద ఉండేదన్నమాట. వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసేవారు అన్నది వాళ్ళ పెద్దల గురించి కానీ వాళ్ళ ఏమంటారు అన్ని కూడా వాళ్ళ ట్రెడిషన్స్ అన్ని కూడా ఇక్కడ డీటెయిల్గా చూపిస్తారండి. సో ప్రతి ఒక్కరు కూడా అన్ని కూడా తెలుసుకుంటారు. ఎస్పెషల్లీ పిల్లలకి చెప్పడానికి చాలా బాగుంటుంది నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి, బికాజ్ వాళ్ళకి ఏంటంటే పిక్చరైజ్డ్గా చూపిస్తే బాగా నచ్చుతుంది కదా. సో అదేవిధంగా ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ దాని తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మేము వచ్చాము ఫోటో గ్యాలరీకి. సో ఈ ఫోటో గ్యాలరీలో ఏముంటాయి అన్నది చూద్దరు కానీ. సో ఈ ఫోటో గ్యాలరీలో ఏంటంటే వాళ్ళు ఎటువంటి టైప్ ఆఫ్ జ్యువెలరీస్ వాడారు అండ్ వాళ్ళు ఏ విధంగా ఉంటారు అన్నది ఇక్కడ కొన్ని ఫొటోస్ అవన్నీ కూడా ఉంటాయి. ఈ ఫోటో గ్యాలరీలో ఫస్ట్ మీరు చూసినట్టయితే ఇక్కడ మనకి ప్రతిదీ కూడా జ్యువెలరీ అంతా డిస్ప్లేలో పెట్టారు. అండ్ ఇదైతే వాళ్ళు ఒకప్పుడు నల్లపూసలు ఏ విధంగా ఉండేవన్నది కూడా ఇక్కడ ఇలా ఉంది. కొంచెం లైటింగ్ వల్ల మీకు మేబీ కొంచెం కనిపించకపోవచ్చు. సో జస్ట్ నార్మల్గా ఉన్న నల్లపూసలు ఫుల్ నల్లపూసల్లా ఉంటాయి అన్నమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ వాళ్ళ ఫొటోస్. సో వాళ్ళవి కొన్ని ఫొటోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చి నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టాను. అండ్ వాళ్ళు ఏ విధంగా వర్క్ చేసేవారు అనేది. అండ్ దాని తర్వాత వాళ్ళ చోలీలు కానీ వాళ్ళ ముక్కు పుడకలు కానీ. అండ్ దాని తర్వాత వాళ్ళ చెప్తున్నగా చోలీలు ముక్కు పుడుకలు. అండ్ దాని తర్వాత చైన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చి వడ్డానాలు. సో వడ్డానాలు కూడా చాలా బాగున్నాయి. తర్వాత కడియాలు అండ్ వాళ్ళ గాజులు ఏ విధంగా ఉంటాయో జ్యువెలరీ అంతా కూడా ఇక్కడ డీటెయిల్గా ఉంది. సో అండ్ నెక్స్ట్ వచ్చి మనం ఈ ప్రతి చోట కూడా చెప్పాను కదా ఫొటోస్ వీడియోస్ అయితే చాలా ఎక్కువ దిగాం, బికాస్ నా కెమెరా కొన్న తర్వాత ఇది ఫస్ట్ ట్రిప్ అండి. సో బోల్డ్ ఫొటోస్ అయితే దిగాను నేనైతే. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. అండ్ మీ అందరికీ చెప్పలేదు కదా, నేను నా అవుట్ఫిట్ వచ్చేసి నేను మీషోలో తీసుకున్నానండి. లైక్ 550 ఆ రేంజ్లో వచ్చింది నాకు అప్పుడు కాస్ట్. సో ఇప్పుడు కూడా మేబీ బోల్డ్ ఆఫర్స్ ఉన్నాయండి. మీరు నచ్చినట్టయితే తప్పకుండా చూద్దరు కానీ కింద మీషో లింక్ అనేది ఇస్తాను. అండ్ దాని తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రతిదీ కూడా వాళ్ళ ట్రెడిషన్స్, అంటే వాళ్ళు ఏ విధంగా మ్యారేజ్ చేసేవారు, ఏ విధంగా వాళ్ళు ఉండేవారు, అలాగే చూసారు కదా వాళ్ళు ఏ విధంగా వర్క్ చేసేవారు అన్నది కూడా ఇలా డీటెయిల్గా ఇక్కడ ఉంటాయి. సో చూసారు కదా వాళ్ళు కుండలు మట్టి కుండలు ఏ విధంగా చేసేవారు అన్నది కూడా అక్కడ కొంచెం చూపించారు. అండ్ దాని తర్వాత వాళ్ళ అప్పట్లో ఏంటంటే మనకి ఇవన్నీ గుడిసెల్లా ఉండేవి కదా. సో అప్పుడు హౌజెస్ అన్నీ కూడా గుడిసెలు అండ్ ఈ విధంగానే ఉండేవి. సో ట్రెడిషన్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా చూడాలనుకుంటే ట్రైబల్ మ్యూజియం బెస్ట్ అండి. అంటే ట్రైబల్స్ గురించి బాగా తెలుసుకోవాలి బ్రీఫ్గా అనుకుంటే తప్పకుండా మీరు వెళ్ళండి. అండ్ మోర్ ఓవర్ ఒకవేళ మీకు ఈ వీడియో ఈ ట్రైబల్ మ్యూజియం అనేది మీకు ఏమైనా బోర్ కొట్టినట్టయితే తప్పకుండా మీరు స్కిప్ చేసేసి ముందుకెళ్ళి
చూడొచ్చు. బికాజ్ ముందు నేను ట్రైడ్ వ్యూ గురించి మొత్తం కూడా షూట్ చేశాను, సచ్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అన్నీ కూడా ఉంటాయి, సో మిస్ అవ్వకుండా మొత్తం కూడా చూద్దరు కానీ, ఓకేనా. అండ్ దాని తర్వాత ఇక్కడ చూసారు కదా వీళ్ళు ఎవరంటే మనకి సంత అంటే మీ అందరికీ తెలిసింది కదా, సంత అంటే స్ట్రీట్ మార్కెట్ అని అంటారు. సో ఆ సంతలో ఏ విధంగా వాళ్ళు అమ్మేవారు అంటే ఏంటి అన్నది చిన్న ఇక్కడ కూడా కొంచెం నీట్గా పెట్టారనమాట. సేమ్ ఇప్పుడు కూడా అదే ప్రాసెస్ కొన్ని కొన్ని ఊళ్ళల్లో పల్లెటూరులో బాగా జరుగుతుంది. ఎస్పెషల్లీ నేనున్న ఊళ్ళో నేను లైక్ రాజభవన్ అని ప్రతిపడ అని ఇవన్నింటిలో కూడా ఇప్పటికీ మనకి స్ట్రీట్ మార్కెట్స్ అన్నది ఉంటుంది. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సిటీస్లో కూడా ఉంటున్నాయి, బట్ బాగుంటుంది కదా అలాగే ఉంటే. అండ్ దాని తర్వాత ఇది వచ్చేసి మ్యారేజ్, సో తాళి కట్టేటప్పుడు అండ్ బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు ఇది ఒక పిక్చరైజ్డ్గా ఉంటుందన్నమాట. సో మొత్తానికి మనం చుట్టూరు తిరిగేసి మొత్తం అంతా కూడా చూసాం కదా. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం కిందకి వెళ్ళిపోవచ్చు. కిందకి వెళ్ళిన తర్వాత ఏమేమి ఉంటాయన్నది అక్కడ కూడా మీకు చూపిస్తాను. సో కిందకి వెళ్ళిపోయినట్టయితే కింద కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ అంతే ట్రైబల్స్ గురించే వాళ్ళ జీవనశాలి అంటారు కదా, సో అదేవిధంగా ఉంటాయన్నమాట అవన్నీ కూడా. అండ్ ఇక్కడ వచ్చి హంటింగ్ లైక్ పిట్టలు కొడతారంటారు కదా, సో అవి అదే ప్రాసెస్ అనమాట ఇక్కడ కనిపించేది మీకు. జింక కానీ, తర్వాత వచ్చి ఇది వచ్చి చెట్టు, పనస చెట్టు అంటారు కదా ఫ్రెండ్స్, సో ఆర్టిఫిషియల్ చెట్టు అనమాట. ఆర్టిఫిషియల్ ఆకులు అవన్నీ కూడా ఉన్నాయి, సేమ్ అయితే ఆర్టిఫిషియల్ అయ్యే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చి ట్రైబల్ మ్యూజియంలో మోస్ట్లీ నచ్చింది ఏంటంటే రైతులు వాడే సామాగ్రి ఏంటనేది డీటెయిల్గా ఉన్నాయండి, ప్రతిదీ వాళ్ళ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో ఈ ట్రైబల్ మ్యూజియంకి నేను బిఫోర్ అంటే నేను ఫస్ట్ రోజు వచ్చిన రోజే నైట్ వచ్చానండి. వచ్చినప్పుడు ఈ బొమ్మను చూసి నేనైతే చాలా భయపడ్డాను, అంటే సడన్గా మనిషిలా కనిపించారు. సో అది అండ్ నేను హస్బెండ్ వచ్చిన రోజే నైటే వెళ్ళాము, బట్ ఆ రోజు పెద్ద షూట్ చేయలేదు, షూట్ చేసాం కానీ తక్కువ. అండ్ వెళ్ళిన రోజు వచ్చేసి మాకు ఒక సబ్స్క్రైబర్ మీట్ అయ్యారండి, తినే అనమాట తిను వాళ్ళ హస్బెండ్. సో ఇద్దరు కూడా చాలా బాగా మాట్లాడారు. సో నెక్స్ట్ వచ్చి తిను కూడా హైదరాబాద్ అండి, తను మామూలుగా అక్కడ ఫొటోస్ దిగుతున్నారని చెప్పేసి అన్నాను కదా, ఫొటోస్ దిగేటప్పుడు మీరు కుమారి గారు కదా అని చెప్పేసి అన్నారు. హ్యాపీ అనిపించింది నాకు, తినే ఫస్ట్ నాకు మీట్ అయ్యింది అనమాట, నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎక్కడికో వెళ్ళినా కూడా సబ్స్క్రైబర్స్ మీట్ అవుతున్నారు అంటే ఆ హ్యాపీనెస్సే వేరండి. తిను మీట్ అయింది అండ్ తనతో పాటు ఇంకో సబ్స్క్రైబర్ కూడా మీట్ అయ్యారని చెప్పింది కదా, చాపరాయ వాటర్ ఫాల్స్ దగ్గర. సో వీళ్ళిద్దరూ నాకు ఈ ట్రిప్కి మీట్ అయ్యారనమాట. అండ్ దాని తర్వాత ఇక్కడ అందరూ కూడా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, ఎస్పెషల్లీ యూత్ బాగా ఎంజాయ్ చేశారు నేను చూసిన ప్రకారం అయితే. అండ్ ఫైనల్లీ అంతా అయిపోయి అన్ని చూసి వచ్చేసిన తర్వాత మేము రైల్వే స్టేషన్కి వచ్చేసాము. నియర్లీ ఇక్కడ మీరు టైం చూసినట్టయితే 1:20 అవుతుంది ఆఫ్టర్నూన్. ఏంటంటే ఇక్కడ ట్రైన్ వచ్చేసి 2:30 ఆ టైం, లైక్ 2 to 2:30 ఆ టైంకి ఉంటుందని చెప్పేసి అన్నారు. సో ఇదే ట్రైన్ అనమాట, ఇది అరకు టు వైజాగ్ వెళ్తుందండి. సో వైజాగ్ నుంచి మళ్ళీ మనం రాజమండ్రి వెళ్ళాలి కదా, సో వెళ్ళడం కోసం మేమైతే 2:30 ట్రైన్కి రిటర్న్ అయిపోతున్నాం. ఆల్రెడీ మేము వచ్చేటప్పుడు అంతా కూడా రోడ్ వే వచ్చాం కాబట్టి ఈసారి కంపల్సరీ మేము ట్రైన్ వ్యూ చూడాలన్న ఉద్దేశంతో ట్రైన్ ఎక్కాము. అండ్ ఎక్కిన తర్వాత వచ్చేసి మేము ఇక్కడ భోజనం చేస్తున్నాము. అండ్ భోజనం కోసం మా డాడీ వచ్చేసి ఇక్కడ రైస్ అండ్ చికెన్ కర్రీ అండ్ చారు అవన్నీ కూడా తీసుకొచ్చారనమాట. ఇవన్నీ కూడా డాడీ వాళ్ళ లైక్ ఆఫీస్ దగ్గర ఉంటారు కదా, అక్కడ కుక్ చేపించారు అవన్నీ కూడా. సో అది అండ్ ట్రైన్ వచ్చేసి చాలా అంటే చాలా ఖాళీగా ఉంది. యాక్చువల్గా మీ రిజర్వేషన్ చేయించుకుందాం అని అనుకున్నాం, బట్ అక్కడ చెప్పారనమాట అవసరం లేదు రిజర్వేషన్, జనరల్స్ అవి ఖాళీగా ఉంటాయి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ ట్రైన్ కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పెద్ద ఖాళీగానే ఉంటుందన్నారు. అండ్ ఫైనల్లీ మా లంచ్ అయితే హ్యాపీగా మంచిగా చేసేసుకున్నాం ఫాస్ట్గా ట్రైన్లోనే. అండ్ దాని తర్వాత ట్రైన్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు సే బాయ్ అరకు, అరకుకి బాయ్ చెప్పే టైం వచ్చేసిందండి. సో నెక్స్ట్ వచ్చి మీకు ట్రైన్ టైమింగ్స్ గురించి చెప్పినట్టయితే ఒకటి వచ్చేసి 2:30 ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చి 4:00 ఆ టైం కూడా ఇంకోటి ఉంటుందండి. 2 ట్రైన్సే ఉంటాయని చెప్పేసి నాకు చెప్పారనమాట, సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. అండ్ ఫైనల్లీ ఇప్పటి నుంచి ట్రైన్ వ్యూ అంతా కూడా చూద్దరు కానీ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ అండి. నిజంగా రోడ్ వే కన్నా ట్రైన్ వే నాకు చాలా బాగా నచ్చింది, బికాజ్ ఎంజాయ్ చేయడానికి చాలా చాలా బాగుంటుంది. మోర్ ఓవర్ కళ్ళు తిరగడాలు ఇవేవి కూడా ఉండవు, సో అది ఎస్పెషల్లీ. సో చూసారు కదా మౌంటైన్స్ ఎంత బాగా కనిపిస్తున్నాయంటే. అండ్ నెక్స్ట్ వచ్చి సన్ కూడా మంచిగా ఎక్స్పోజ్ అవుతుంది వాటి మీద, చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేసెస్. అండ్ నెక్స్ట్ వచ్చి
ఇంకో విషయం ఏంటంటే మనం వెళ్ళే దారంతా కూడా చిన్న చిన్న గుహల్లా వస్తాయండి. నియర్లీ అవి 32 పైనే ఉంటాయని చెప్పేసి విన్నాను. సో ఎగ్జాక్ట్గా ఎంత అన్నది కౌంట్ చేయలేదు, బికాస్ నేను కూడా మధ్యలో నిద్రపోయాను, దానివల్ల ఎగ్జాక్ట్గా ఎంత అన్నది కౌంట్ చేయలేదు. కానీ చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూసారు కదా, మేము లాస్ట్ బోగిలో కూర్చోవడం వల్ల ట్రైన్ ఇలాగా లైక్ క్రాస్గా ఉన్నప్పుడు ఎంత బాగా కనిపిస్తుంది కదా. సో అదే అనమాట, ఇక్కడ మేము విండో నుంచి ఇదంతా కూడా షూట్ చేసాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఈ గృహంలోంచి వెళ్ళేటప్పుడు ఎంత గట్టిగా అరిచానంటే చాలా చాలా గట్టిగా అరిచాను. అంటే అరవడం అంటే అదొక ఎంజాయ్మెంట్ అనమాట, ఎంజాయ్మెంట్ కోసం అరిసాము. ఏంటంటే ఈ గృహంలోకి వెళ్ళినప్పుడు ట్రైన్ అంతా చీకటి అయిపోతుంది కదా ఫ్రెండ్స్, సో అందరూ కూడా చాలా గట్టిగా అరుస్తారు. సో ఏ విధంగా అరిచారు అన్నది కూడా నేను ఇక్కడ వీడియో క్లిప్పింగ్ అనేది పెడతాను, అరుపులు అవన్నీ కూడా. యాక్చువల్గా ఇక్కడ నేను మా మమ్మీ మీద కూర్చున్నాను, ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ మా మమ్మీ విండో సైడ్ అటు సైడ్ వచ్చి వ్యూ అవి బాగున్నాయి అండ్ అరవడానికి బాగుంటుందని చెప్పి అక్కడ కూర్చున్న మమ్మీ మీద. సో ఇక్కడైతే ఎంత గట్టిగా చేయాలని చూద్దాం. కానీ నోట్లో చాక్లెట్ ఉందనమాట, అది పడిపోద్దు అని చెప్పేసి అది బుగ్గులో పెట్టుకొని మరీ ఫుల్ అరిచేసాను. ఎంతలా నవ్వానంటే ఫుల్ నవ్వి నవ్వి కడుపు నొప్పి వస్తుంది అనమాట, అంతలా నవ్వాను. మా హస్బెండ్ కూడా ఫుల్ నవ్వారు నార్పులు అవన్నీ చూసి. సో ఇక్కడ మీకు సౌండ్ పెడతాను చూడండి ఏ విధంగా అరుస్తారు అన్నది. సో చూసారు కదా ఎంతలా అరిచారు, చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ట్రైన్లో వచ్చిన వాళ్ళు. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు ఒకవేళ ట్రైన్ ఎక్కాలనుకుంటే మ్యాక్సిమం మీరు అరకులోనే ఎక్కండి, ఎందుకంటే బుర్రకేస్ నుంచి ఫుల్ ఎక్కువ జనం వచ్చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చి మీరు తప్పకుండా ట్రైన్లోంచే వెళ్ళండి, ట్రైన్లోనే వెళ్ళండి. జర్నీ ఒకరు చేసినట్టయితే ఒక సైడ్ మీరు ఇంకో సైడ్ వచ్చి రోడ్వేలో వెళ్ళండి, చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఎవరైనా కొత్త ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈరోజుతో అరకు బ్లాగ్స్ అన్నీ కూడా ఫినిష్ అయిపోయాయి. బాయ్ బాయ్.